ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగరవేసినందుకు గాను గజ్వేల్ పట్టణంలో టిఆర్ఎస్ నాయకులు భారీ సంబరాలను జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ ఎన్నికలు ఏవైనా ఎప్పుడు వచ్చినా ప్రజలు టిఆర్ఎస్ కే ఓటు వేస్తారని సగర్వంగా తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్సీ స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి గడప గడపకు చేరుతుందని వారు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నమ్మి ప్రతి ఒక్కరూ టిఆర్ఎస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అధికారం ఇస్తున్నారని తెలిపారు. అధికారం కోసం కోట్ల రూపాయల డబ్బును వెదజల్లారని వారు ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికైనా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆశీర్వదిస్తారని, ఇందులో ఎలాంటి సందేహం లేదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కి ఉద్దీన్, జెడ్పీటీసీ పంఘ మల్లేశం, ఎంపీపీ అమరావతి శ్యామ్ మనోహర్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ ఎన్నికలైనా ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి ఆశీర్వదించి అధికారం ఇస్తారని, ప్రతిపక్షాల తప్పుడు మాటలు విని మోసపోవద్దని సూచించారు. మన ప్రతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర దత్త సారథి సారథ్యంలో మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రెండు సీట్లు కూడా విజయడంక మోగించి వరంగల్ ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం, అలాగే మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అలాగే సురభి వాణిదేవి గారు అత్యధిక మెజార్టీతో గెలవడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక గ్రాడ్యుయేట్ సోదరు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఎన్నికల ఫలితాలను బీజేపీ పార్టీకి చెంపపెట్టుగా భావించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఘనత, అభివృద్ది కార్యక్రమాలు, ఈ యొక్క ఎన్నికల ఫలితాలు ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నది కాబట్టి రాబో దినాలలో మన ప్రతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి సారథ్యంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రం గణనీయంగా అభివృద్ది చెందిన ఇలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, మొన్ననే జీహెచ్ఎంసీ ఎలక్షన్లు, అలాగే దుబ్బాక ఎలక్షన్లు బీజేపీని గెలిపిస్తే ఏమొస్తుందనేటువంటి ఆలోచనతో ఈరోజు మిగిలినటువంటి పట్టభద్రులందరూ కూడా వారి యొక్క నిర్ణయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేశారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మన జిల్లా మంత్రివర్యులు డైనమిక్ లీడర్ హరీష్ అన్న గారికి, కేటీఆర్ గారికి, అలాగే ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో పనిచేసినటువంటి తెలంగాణ పార్టీ శ్రేణులకు, అలాగే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, బాధ్యులైనటువంటి అందరూ కూడా ఈ రెండు నియోజకవర్గాలు గెలిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఈరోజు మా యొక్క ఆనందాన్ని తెలియజేస్తూ తప్పకుండా రాబో దినాలలో ఇటు నల్గొండ మళ్ళా, అలాగే రేపు జరగబోయేటువంటి ఎమ్మెల్యే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే సీటు కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు కాబట్టి బీజేపీ పార్టీకి గుణపాఠం వచ్చే దిశగా ఈరోజు మంచి తీర్పిచ్చడం జరిగింది. కాబట్టి వారందరికీ ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో దినాలలో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి బలం చేకూర్చే విధంగా ఈ యొక్క ఫలితాలు ఉన్నాయని మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఎమ్మెల్సీ ఫలితాల్లో రెండింటికి రెండు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వాళ్ళ విఘ్నులైనటువంటి పట్టభద్ర సోదరులందరూ అత్యధికమైనటువంటి మెజార్టీతో రెండు స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం జరిగింది. దాదాపు 70% పైగా ఉన్నటువంటి తెలంగాణను ప్రతిఫలించేటువంటి ఎన్నిక ఇది. ఈ ఎన్నికలో ఇవాళ పట్టభద్రులు, ముఖ్యంగా విఘ్నులైనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి పట్టభద్రులు అందరూ కూడా
ముక్తకంఠంతో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణకు రక్షగా టీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకు రక్షగా ఉంటారనేటువంటి నమ్మకాన్ని మన ప్రజల్లో కలగజేసే విధంగా ఈ తీర్పును ఇవ్వడం జరిగింది. అలా బీజేపీ నాయకత్వం కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటును అనేక తక్కువ మార్జిన్తో గెలుచుకుని వాళ్ళు వాపును బలపడేటువంటి రీతిలో వ్యవహారం ఇన్ని రోజులు చేసుకుంటూ వచ్చినారు. కానీ ఇవాళ విఘ్నులైనటువంటి పట్టభద్రులు బీజేపీ సిట్టింగ్ స్థానం నుండి కూడా బీజేపీని ఖాళీ చేయించి ఇవాళ పివి నరసింహారావు గారి కుమార్తె వాణిదేవి గారిని గెలిపించడం జరిగింది. ఈ గెలుపుకు కృషి చేసినటువంటి ప్రతి గులాబీ సైనికునికి, అదేవిధంగా హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజల ఆత్మను ఆవిష్కరించి ఓటు చేసినటువంటి ప్రతి గ్రాడ్యుయేట్ ప్రతి అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ విజయం తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక గొప్ప బలాన్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పుతోటి ఇంకా మంచి పరిపాలన కొనసాగించడానికి కేసీఆర్ గారి నాయకత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి బలంగా మేము భావిస్తాం. అదేవిధంగా ఎన్నిక ఏదైనా కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే స్థానం ఉంటుందనే రీతిగా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో తీర్పిచ్చినందుకు ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.